యాదాద్రి భువనగిరి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్రావు. భువనగిరిలోని నిర్మిస్తున్న రెండు పడకల గృహ నిర్మాణాలను బీజేపీ జిల్లా అధ్యక్షులు పీవీ శ్యాంసుందర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా పీవీ మాట్లాడుతూ గత 3-4 సంవత్సరాల నుండి బైపాస్లో అందరూ చూసే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న నిర్మాణాలను పరిశీలిస్తే దూరపు కొండలు నునుపు అనే సామెత వర్తించేలా ఉందని అన్నారు. లోపలికి వెళ్లి చూస్తే తెలుస్తుంది పూర్తిగా నాణ్యత లేని నిర్మాణం జరుగుతుంది, పెచ్చులుడిపోయే పరిస్థితి ఉందని, నాణ్యత లేని ఇటుకలతో గృహాలు నిర్మిస్తున్నారని, కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. సంబంధిత అధికారులు స్పందించి ఎవరెవరికి ఎంపిక చేశారో అలర్ట్మెంట్ ప్రకటించాలని కోరారు. కొంతమంది ఇల్లు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారని, తాము కూడా ఇల్లు లేని వారిని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామని తెలిపారు. వెంటనే అలాట్మెంట్ చేయాలని, లేని పక్షంలో ఈ సమస్యపై బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. రెండు పడకల గదులను పరిశీలన చేయడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుంచి బైపాస్ లో అందరూ చూసే విధంగా ఈ రెండు పడకల గదుల నిర్మాణం చేస్తున్నారు. ఇవి దూరపు కొండలు నునుపు అనేదైతే సామెత ఉందో దానికి చక్కగా సరిపోయే విధంగా ఉన్నటువంటి ఈ పడక రెండు పడకల బెడ్రూమ్ రెండు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని చూస్తున్నాం. లోపలికి వెళ్ళి చూసినట్టయితే పూర్తిగా నాణ్యత లేనటువంటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి పెచ్చు లేచిపోయినటువంటి పరిస్థితి, ఫ్లోరింగ్ సరిగ్గా లేనటువంటి పరిస్థితి, మీద దాబా మీద చెత్త మీద ఆల్రెడీ వాళ్ళు ఇంకా అలాట్మెంటే చేయలేదు, అప్పుడే సిమెంట్ పోయినటువంటి పరిస్థితి, బ్రిక్స్ కూడా సరిగ్గా నాణ్యత లేనటువంటి పరిస్థితి. మరి కాంట్రాక్టర్ని అడుగుతూనేమో ఈ డబ్బుల్లో ఇంతకన్నా ఎక్కువ కట్టలేమన్నటువంటి మాట వారు చెప్తున్నారు. మరి ఇలాంటి ఇండ్లు ప్రజలను మభ్యపెట్టడానికి, ఓట్లు దండుకోవడానికి ఇలాంటి ఇండ్లు, నాణ్యత లేనటువంటి ఇండ్లు ప్రజలకు ఇవ్వడం కరెక్టా అని అడుగుతా ఉన్నా. మరి ఇండ్లను కూడా కొంచెం డబ్బులు పెంచైనా, ఇచ్చిన కాడికైనా నాణ్యత ఇచ్చినట్టయితే ఆ ఇండ్లు కొంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ఇండ్లలో 10 ఏళ్ల తర్వాత వీటికంటే పూరి గుడిసెలైనా ఏమన్నా పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని వెంటనే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు ఇక్కడ నాణ్యతను పరిశీలించాలి. ఏదైతే యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ కుట ఏదైతే దసరా ఒకటిన్నర రెండు నెలల సమయంలో దసరా రానుంది, మీరు ఏదైతే మాట ఇచ్చారో ఈ దసరాకు ఓపెన్ చేసి మేము అలాట్మెంట్ చేస్తామని, వెంటనే ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీ పార్టీ తరపున ఏం చేయగలరు? అలాట్మెంట్ చేయని పక్షంలో ఉధృతంగా ఈ జిల్లా మొత్తం అన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడెక్కడైతే వీళ్ళు సర్వే నెంబర్లు అనౌన్స్ చేసి బునాది కూడా తీయకుండా ఉన్నాయో సందర్శిస్తున్నా. సర్వేల్లో ఒక విధానం ప్రకారం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సానుభూతి పరులకో, లేదా మాకు ఫలానా పార్టీ మాకు సపోర్ట్గా ఉంటుందని కాంగ్రెస్కి ఇవ్వడమో చేయకుండా, మీరు ఒక విధానం ప్రకారం ఏ విధంగా ఆ రూల్ని గుర్తిస్తారో ఆ పద్ధతి ప్రకటించాలి. ఆ ప్రకటన ఆ పద్ధతి ప్రకారమే అప్లికేషన్లు తీసుకోవాలి, దాని ప్రకారమే ట్రాన్స్పరెంట్గా సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.